శ్రీగొరువ్యో నమ గురవే సర్వోకాహిణం నిదయే సరవిద్యాం దక్షిణామూర్త నమో నమ సూర్యం సుందరలోకనాదమృతం వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేమలంకైకచిత్ స్వయం ഇന്ദ്രാദിത്യനാതിപം സുരഗുരുൈലോക ചൂടാമണി വിഷ്ണുബ്രഹ്മസ്വരുപഹൃദ വന്ദേ സദാഭാസ്കരം നമസ്തേ നമസ്തേ കമലപ്രിയേ నమస్తే పద్మాస్తాయ భాస్కరాయనము నమ ప్రేక్షక మహాశయులందరికీ జూలై ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆదివారము శుభోదయము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు అధిక శ్రావణ మాసము శుద్ధ పంచమి ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఉత్తరా నక్షత్రము సాయంత్రము నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండి తదుపరి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల నుండి ఉదయము పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ముప్పై మూడు నిమిషములు వర్జము రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషముల నుండి రాత్రి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మేషరాశి మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది ఆదివారం రోజున సూర్యగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున సూర్యగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబో చొప్పున సద్గ్రాహునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వల్ల అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది సూర్యగ్రాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వల్ల విశేషను సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేష ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సింహరాశి వారి కలిగుట్టు వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో కృతిక ఉత్తర ఉత్తరాసాఢ ఈ మూడు నక్షత్రం వారికి కూడా సూర్యుడి అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కృతిగా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జూవి వృక్షాన్ని ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా ఈ మూడు నక్షత్రాల వారికి లభిస్తుంది అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసమ సంఘాషం గాస్యపేయ మహాద్విత్యం తమోరిం సర్వపాభ్యం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి ఎవరో కూడా తెలియపోతాయి ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు బాగా ఉంటుంది అలాగే ఆదివారం రోజున సూర్యునికి నమస్కారాలు చేసుకొని ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల తేజస్సు బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి విద్యాబుద్ధులు బాగా వస్తాయి ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్య బోధించిన వాడు సూర్యభగవానుడు కాబట్టి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి తద్వారా ఉద్యోగం లభిస్తుంది తద్వారా ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది అలాగే సూర్య నమస్కారం వల్ల డి విటమిన్ బాగా లభిస్తుంది ఎముకలు గట్టిపడతాయి గమనించగలరు అలాగే ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయం చేసుకోండి సూర్యాస్తకం పారాయం చేయండి విష్ణు శాసనం పారాయణ చేయని తద్వారా శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రత మీరు పొందవచ్చును ఆ సూర్యభగవాను యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును గమనించగలరు సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క జూలై మాసనందున శోభకృత నామ సంవత్సరంలో అధిక శ్రావణ మాసనందున గ్రహ సంచారం సరిగా ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే మీకు ఉండవు ధనం అనేది ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది కొన్ని కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు కూడా మరలా ప్రారంభమవుతాయి వాహన రిపేర్లు వస్తూ ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధికారుల యొక్క అనుగ్రహను కోల్పోతారు సంఘంలో గౌరవ మార్గాలు తగ్గిపోతూ ఉంటాయి అధిక శ్రమ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అంతటా మీకు జయం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమస్ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి